subdivision, Sangareddy Jilla lo, Patancher PS lo na, monna, 26/12, naa raatri, 11 gantala samayam lo na, oka, 246 gullu, oka, dongalu vachi, dongilinchukopoyindi ani cheppi, manaku, 27 naadu, 11 gantalaku vachi, mana Inspector Patancheru, Ven Gopal Reddy gariki, oka firyadu raavadam jarigindi. Dani paina, immediate oka case register cheyadamaindi, crime number 87/22, under section 395 and 363 and 2034 IPC kinda oka case register cheyadam jarigindi. Aa dantlo anni sakshalanu vicharinchi, asalu em jarigindani cheppi chudaga, aithe ee 246 మేకలు ఏదైతే ఉందో దొంగతనమైన మేకలు అటన్ ట్రై చేయడం జరిగింది. ముఖ్యంగా ఇందులో ఈ షేక్ ఫాజిల్ అండ్ షేక్ అమ్మన్ ఫాజిల్ అండ్ షేక్ నదీం రెహమాన్ అండ్ మధుసూదన్ అని ఇక్కడ వీళ్ళందరూ కూడా మహారాష్ట్రకు చెందిన వాళ్ళు, ఎక్సెప్ట్ మధుసూదన్ వచ్చి జియాగూడకు చెందిన వాళ్ళకు, ప్లస్ ఈ అసీన్ నవాబుకు వీళ్ళందరూ కూడా ఈ మేకల వ్యాపారం కింద లావాదేవీల ఉన్నాయి. ఆ లావాదేవీల సందర్భంగా ఈ నలుగురు ఎవరైతే నేరస్తులు నలుగురు ఉన్నారో వాళ్ళందరూ కూడా నసీమ్ హసీన్ నవాబ్ అంటే ఇతను వచ్చి రాజస్థాన్ చెందిన అతను, అతనికి 13 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ 13 లక్షల రూపాయల విషయంలోనే వీళ్ళు చాలాసార్లు అడిగినరు. అడిగితే ఆ ఈయన షేక్ నవాబ్ అయితే ఉన్నారో అతను ఇవ్వలేడు. దానిపైన వీళ్ళు ఒక పథకం ప్రకారంగా అక్కడ రాజస్థాన్ నుంచి ఒక మేకల్లారి వెళ్ళిందని వీళ్లకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ మన ఇక్కడ జియాగూడకు చెందిన ఎవరైతే మధుసూదన్ ఉన్నాడో అతనికి ఇన్ఫర్మేషన్ ఇస్తే వీళ్ళందరూ కూడా ఒక పథకం ప్రకారం మధుసూదను బ్రదరిలో వచ్చి సచిన్ అని ఉంటాడు, సచిన్ అండ్ అశోక్ వీళ్ళందరూ కూడా, సచిన్ అశోక్ అండ్ సురేష్ జంగ వీళ్ళందరూ కూడా రుద్రారం గ్రామస్తులు. వీళ్ళందరూ కూడా ఒక పథకం ప్రకారంగా ఒక ఎటిగా కారులో, 2 బైక్ల పైన మన ఏదైతే దాబా ఉందో పరివార్ దాబా అక్కడికి వెళ్ళి ఏదైతే లారీలో వచ్చిన గొర్రెలన్నిటి మేకలన్నిటిని కూడా వీళ్ళు ఒక్కొక్క డిసిఎంలో ఎక్కించి ఒక్కొక్క దగ్గరికి పంపించడం జరిగింది. అందులో మనం ఒక 82 ప్రాపర్టీని కూడా ఈ మేకలను ఇతను ఎవరైతే ఉన్నాడో ఈ అశోక్ కానీ మధుసూదన్ వీళ్ళందరూ కూడా అమ్మేసిండ్రు, దాన్ని కూడా రికవర్ చేయడం జరిగింది. కానీ తీరా అది వెరిఫై చేస్తే ఏముందంటే అది నవాబ్ అసీన్కి చెందిన ప్రాపర్టీ కాదు. ఎందుకంటే వీళ్ళకి నవాబ్ అసీన్ 13 లక్షలు ఇవ్వవలసిందని చెప్పి అతని లారీ అనుకొని చేసింది, కానీ అది అతన్ని కాదు. అది తీరా వెరిఫై చేస్తే అస్లం ఖాన్ అనేది ఆయన కమరదీన్కి చెందిన మేకలుగా తెలిసింది. అంటే వీళ్ళు కేవలం ఒక దౌర్జన్యంగా పోయి వాళ్ళు కంప్లీట్ ఒక బందిపూట్ల రూపంలో ఉన్న వాళ్ళను భయభ్రాంతులు చేసి ఆ డ్రైవర్ని రాజస్థాన్ చెందిన డ్రైవర్ని కూడా కిడ్నాప్ చేయడం జరిగింది, కొట్టడం జరిగింది. వీటన్నిటిపై మనం కేసు రిజిస్టర్ చేసి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తున్నాం. ఇందులోన మన ఒక 5 లాక్స్ రూపీస్ మనం ఇక్కడ చూస్తున్నాం. దాదాపు ఒక ఎటిగా కారు, 2 స్కూటీస్ అండ్ 82 గొర్రెలు అవి లైవ్ మేకలను తీసుకొని మనం వాళ్ళకు కంప్లైంట్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అండ్ ఒక 4 మొబైల్స్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. దీనిలో ఇమ్మీడియట్లీ మనం ఒక వితిన్ ఒక 12 అవర్స్లో మన వేణుగోపాల్ రెడ్డి ఇన్స్పెక్టర్ గారు, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ వీసన్న గారు అండ్ పవన్ అండ్ ప్రసాద్ అండ్ టీమ్ మొత్తం కూడా, మా క్రైమ్ టీం అంతా కూడా చాలా చాకచక్యంగా పనిచేసి వాళ్ళు ఇమ్మీడియట్లీ డిటెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా మా ఎస్పి గారు అందరూ కూడా వాళ్ళను ప్రశంసిస్తున్నాం. వీళ్ళని ఇమ్మీడియట్లీ చేస్తాం. ఇంకొక 82 గొర్రెలు అండ్ A2 షేక్ అమన్ ఫాజిల్ దొరికేది ఉంది, అతన్ని ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేసి అది రికవర్ చేస్తాం. ఇనిషియల్లో వీళ్ళు ఆపినప్పుడు ఆ లారీ డ్రైవర్ దగ్గర మేము పోలీసులు అని చెప్పింది వస్తుంది. మొత్తం గొర్రెలు వచ్చి 246 మేకలు మొత్తం, అంటే మేకలు గొర్రెలు 2 గాడి ఎంతమంది యాక్చువల్లీ
మనకు టోటల్ 8 మంది ఉన్నారు, మనం 7 మందిని ఈ రోజు అరెస్ట్ చేస్తాం. ఒక ఏటు ఒక్కడే అమన్ ఫాజిల్ అతను మహారాష్ట్రకు చెందిన వ్యక్తి, అప్స్టాండింగ్ ఉన్నాడు, అతను త్వరలో పట్టుకుంటాం. అతని దగ్గర కొన్ని ఇంకా మనకు 82 గొర్రెలు రావాల్సి ఉంది. మేకలు కానీ గొర్రెలు కానీ రెండు మిక్స్ ఉన్నాయి, అవి త్వరలో రికవర్ చేస్తాం. స్థానికులు ఇంకా పాల్గొన్నారు, స్థానికులకు వీళ్ళకి ఎలాంటి సంబంధం? స్థానికులు అంటే ఇంట్లో మనకు సచిన్ కు ప్లస్ మధుసూదన్ అని ఉన్నాడు, జియాగూడ చెందిన సచిన్ కు అండ్ మధుసూదన్ కు బావబామర్దల వరుస ఉంది. ఆ వరుసతోనే ఈ విలేజర్స్ కూడా పాల్గొనడం జరిగింది. ఆ నేరాలు వీళ్ళు పాత నిందితులు. యాక్చువల్లీ గతంలో కూడా మన కేసులు 2 కేసులు అయినాయి మనకు, సేమ్ పరివార దావాకాండానే. మనం అది కూడా 24 అవర్స్ లో డిటెక్ట్ చేయడం జరిగింది. మేము సేమ్ అదే కోణంలో ఇమ్మీడియట్లీ కూడా విచారిస్తే ఇదేంటంటే వ్యాపార లావాదేవీలతోన వీళ్ళు దౌర్జన్యంగా ఇట్లా చేయడం. ఏదైనా కానీ చట్ట ప్రకారం చేయాలి, కానీ చట్టానికి వ్యతిరేకంగా ఎవరు చేసినా దాన్ని సైన్ చేయలేదు, దాని మీద కేసు చేస్తాం. దాబాకు సంబంధం లేదు, కానీ వీళ్ళు యాజ్ యూజువల్గా అక్కడ భోజనం చేస్తుంటారంట. అక్కడ కానీ జమ్ జమ్ దాబా దగ్గర కానీ భోజనం చేస్తుంటారని అక్కడ ప్లేస్ అనుమైందని చెప్పి అక్కడ చేసినట్టు అనిపిస్తుంది.